అందరికీ నమస్కారం తెలుగు కథలకి స్వాగతం ఈరోజు కథ సహృదయ దాంపత్యం రచన డాక్టర్ పులిగేళ్ళ నరసింహరావు గారు ఇక కథలోకి వెళ్దాం భవానీ గురించి విన్నాక సుమికి భవానీ మీద కోపం చిర్రెత్తుకొచ్చింది అసలు దీనికి ఏమైంది ఇంతటి తెలివిలేని పని ఇది ఎలా చేసింది ఇది మతి ఉండే ఇంత పని చేసిందా సుమిలో ప్రశ్నల వర్షం మొదలైంది పది నిమిషాల క్రితం సుమి తండ్రి ద్వారా భవానీ గురించి తెలుసుకుంది తండ్రి చెప్పిన మాటలు వింటుంటే భవానీ మీద సుమీకి టన్నుల కొద్దీ కోపం ఉంచుకొచ్చింది తన మనసు మాత్రం నమ్మలేకపోతుంది కానీ తన తండ్రి తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు కనుక నమ్మక తప్పడం లేదు భవానీ సుమీలు చిన్నప్పటి నుండి ఒకే మంచం ఒకే కంచం అన్నట్లుగా పెరిగారు క్లాస్మేట్స్ మాత్రం కాదు ప్రాణ స్నేహితులు కూడా భవానీ గురించి సుమికి పూర్తిగా తెలుసు భవానీ సుమీలు ఇద్దరూ ఒకేసారి ఎంఏ పూర్తి చేశారు ఎంఏ పూర్తి కాగానే మంచి సంబంధం రావడంతో సుమి తండ్రి సుమికి పెళ్లి చేసేశాడు సుమి ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అందుకే ఆమె తండ్రి మంచి ఆస్తిపాస్తులు కలిగి తల్లిదండ్రులకు ఒకే కొడుకు ఉన్న సంబంధాన్ని వెతికి మరీ పెళ్లి చేశాడు డబ్బున్న కుటుంబంలో ఇస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూతురుకు రాదని సుమి తండ్రి నమ్మకం భవానికి కాలేజీలో మంచి తెలివితేటలు కలిగిన అమ్మాయిగా పేరుంది భవానికి బంగారు భవిష్యత్తు ఉందని కూడా లెక్చరర్లు ఎప్పుడూ ప్రశంసిస్తుండేవారు అలాంటి భవానీ నేడు పదో తరగతిలో పల్టీ కొట్టి మట్టి పిసుక్కుంటూ బతికే వాడిని పెళ్లి చేసుకుందంటే నమ్మలేకపోతోంది సుమి అసలు దానికి ఏం కర్మ మట్టి పిసుక్కుంటూ బతికే వాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి దానికి ఏం తక్కువ అని ఇంత పని చేసింది మంచి చదువు ఉంది అందం ఉంది తింటే అరగని ఆస్తిపాస్తులున్నాయి తల్లిదండ్రులకు ఏకైక కూతురు అన్నల ముద్దుల చెల్లెలు అన్నయ్యలు కూడా మంచి హోదాలో స్థిరపడ్డవారే భవాని తలుచుకుంటే మంచి హోదా కలిగిన ఉద్యోగమే వచ్చేది అప్పుడు మంచి హోదా కలిగిన వ్యక్తే వరుడుగా లభించేవాడు కారులో తిప్పేవాడు ఏసీ గదుల్లో సుఖాన్నిచ్చేవాడు లభించేవాడు ఇంతటి బంగారు భవిష్యత్తును పెట్టుకొని బండ భవిష్యత్తును ఎందుకు ఎన్నుకుంది అందులో అమ్మా నాన్నలు బలవంతంగా ఈ పెళ్లి చేశారంటే పాపం అనవచ్చు కానీ అమ్మా నాన్నల్నే ఎదిరించి ఈ ముష్టి సంబంధాన్ని ఏం చూసి కోరుకుంది సుమి మనస్సు మనసులో లేదు ఆమెలో ప్రశ్నలు సముద్రపు కిరటాల్లో ఎగిసిపడుతున్నాయి వీలైనంత తొందరగా భవానీని కలుసుకొని ఓసారి దుమ్ము దులపాలని గట్టిగా నిర్ణయించుకున్నాక ఆమె మనసు కొంత స్థిమితపడింది నెల రోజుల తర్వాత సుమి అనుకోకుండా భవానీ వాళ్ళ వెళ్ళింది చెప్పా పెట్టకుండా వచ్చిన సుమిని చూసి ఆశ్చర్యపోయింది భవాని అంతలోనే తేరుకొని గట్టిగా కౌగులించుకుంది ఒకరినొకరు చూసుకోక ఏడాది కావడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు క్రితం కన్నా రెట్టింపయ్యాయి భవాని సుమీకి ఆనందంగా స్వాగతం పలికింది భవానీకి ఇప్పుడు ఆనందంగా ఉంది సుమికి మాత్రం పెంకుటింట్లో కూర్చోవాలంటే మహాకంపరంగా ఉంది ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది కొద్ది నిమిషాలు సుమి ఒక్కతే కూర్చుంది టీ తీసుకురావడానికి భవానీ లోపలికి వెళ్ళింది సుమికి ఎదురుగా గోడకు ఫ్రేమ్ కట్టిన ఫోటో ఒకటి కనిపించింది ఆ ఫోటోలో భవానీ ఉంది పక్కన మరో యువకుడు ఉన్నాడు ఎప్పుడూ చూసినట్లు అనిపించలేదు కానీ భవానీ భర్త అని పోల్చుకోవడానికి సుమికి ఎక్కువ సమయం పట్టలేదు పెద్ద అందగాడు కూడా కాదు ఏం చూసి చేసుకుందో అనుకుంది సుమి మనసులో అంతలోనే భవానీ టీ తీసుకుని వచ్చింది టీ త్రాగుతూ ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు అడిగి తెలుసుకున్నాక ఇక అసలు చర్చ ప్రారంభమైంది ముందుగా అనుకున్నట్లుగానే సుమీనే కదిపింది అసలు మీ ఆయన్ని నీవు ఏం చూసి చేసుకున్నావే అతనిలో నీకు నచ్చింది ఏమిటి నీవు అనుకుంటే మంచి అర్హత కలిగిన వారు ఎందరో నీ కోసం క్యూ కట్టేవారు ఈ మట్టి పిసుకుని బతికే మనిషిని చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఈ పిచ్చి పని నీవెలా చేశావే భవాని మీద ప్రశ్నలతో దాడికి దిగింది సుమి ఈ హఠాత్ పరిణామానికి భవానీ ఉలిక్కి పడింది ఈ విషయంలో అందరూ తనను వ్యతిరేకించినా సుమి మాత్రం సమర్థిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది తన ఆశల్ని అడియాశలు చేస్తూ ప్రశ్నలతో దాడికి దిగేసరికి కొంత ఆందోళనకు గురైనా వెంటనే తేరుకుని నీకు తెలియదు సుమి అతను చాలా మంచివాడు శత్రువునైనా ప్రేమించగల గొప్ప వ్యక్తిత్వం అతని సొంతం అందుకే అతన్ని ఇష్టపడి మరీ చేసుకున్నాను అంది భవానీ సుమికి భవానీ చెప్పిన సమాధానం నచ్చలేదు నీవు ఎన్నైనా చెప్పు భవానీ అతన్ని పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద తప్పే చేశావు నువ్వు అనుకుంటే ఏ అందగాడో ఏ కోటీశ్వరుడో మంచి హోదాలో స్థిరపడ్డ ఏ ఉద్యోగస్తుడో ఏరి కోరి చేసుకునేవాడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక వ్యవసాయదారుణ్ణి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు అసలు వినడానికే అసహ్యంగా ఉంది అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సుమి సుమి మాటలు వింటుంటే భవానికి చిరెత్తుకొచ్చింది చూడు సుమి నీవు డబ్బు అందం ఉద్యోగం అంటూ కేవలం పైపై ఆకర్షణల గురించి మాట్లాడుతున్నావు కానీ నేను అతని వ్యక్తిత్వం గురించి అతని మనస్సు గురించి మాట్లాడుతున్నాను ఎన్ని అర్హతలు ఉన్నా ఎదుటి వ్యక్తిని సహృదయంతో ప్రేమించలేని వాడు అన్ని ఉండి కూడా ఏమీ లేని వాడితో సమానం డబ్బు అందం హోదా అంటూ మాట్లాడుతున్నావు కదా నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పు అంటూ సుమి వైపు చూసింది భవాని హ్యాండ్సంగా ఎంతో అందంగా ఉండేవాడు తనకు భర్తగా కావాలని ఎన్నో మంచి సంబంధాలని వదులుకొని రాజేష్ని ఏరి కోరి చేసుకుంది మన క్లాస్మేట్ వాసంతి అది సుఖంగా సంసారం చేస్తోందా అమ్మాయిల మోజులో పడి తనను పట్టించుకోవడం లేదని ఏదో మొక్కుబడిగా తప్పనిసరి పరిస్థితుల్లో తనతో సంసారం చేస్తున్నాడని ఏడాది నుంచి అమ్మా నాన్నల దగ్గరే ఉంటుంది మంచి హోదాలో ఉద్యోగం ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని శపథం చేసింది లక్ష్మి ఇంజనీర్ని చేసుకుంది దాని వివాహం కూడా మూడు ముచ్చటగానే మిగిలిపోయింది పెళ్లికి ముందే అతను మందుకు బానిస ప్రతి రాత్రి ఇష్టం వచ్చినట్లు త్రాగడం ఏ రాత్రికో ఇంటికి రావడం ఎందుకు తాగుతున్నారని అడిగితే లక్ష్మిని చితక బాధడం ఇది అతని దినచర్య చివరకు అతడు తనను నిలదీస్తున్నందుకు లక్ష్మిని వదులుకోవడానికే సిద్ధపడ్డాడు కానీ మందును మాత్రం వదులుకోలేకపోయాడు అంతెందుకు నీ విషయమే తీసుకో కోట్లకు పడగలెత్తిన వాడిని భర్తగా పొందాలని ఆశించావు నీతో మీ నాన్నగారు కూడా శృతి కలిపారు ఊహించినట్లే కోట్లకు పడగలెత్తిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు నీ గుండె మీద చేసుకుని నీ మనస్ఫూర్తిగా చెప్పు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉన్నావా డబ్బు సంపాదనలో పడి అసలు పట్టించుకోవడమే లేదని బిజినెస్ టూర్లలో పడి ఎక్కువ రాత్రులు బయటే గడుపుతున్నాడని నీవు నాకు ఎన్నిసార్లు చెప్పుకొని బాధపడలేదు నా భర్త మట్టి పిసుకొని బతుకుతాడు నిజమే కాదనను కానీ నా భర్త మట్టి పిసిగితేనే నీవైనా నేనైనా ఇంత అన్నం తినగలుగుతున్నాము అది గుర్తుంచుకో అంది భవానీ రోషంగా చెప్పడం ఆపి సుమీ వైపు చూసింది భవానీ ఇప్పటికైనా నా మాటల్లోని నిజాల్ని ఒప్పుకుంటావా అన్నట్లుగా సుమికి భవానీ మాటలు రుచించలేదు నీ పాటలేవో పడు నా పాటలేవో నేను పడతాను అన్నట్లుగా లేచి బయటపడింది మనసంతా చేదుగా తయారైంది నెల రోజుల తర్వాత భవానీకి జ్వరం వచ్చి వారం రోజులైనా తగ్గలేదు ఈ విషయం సుమికి తెలిసింది వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడింది అలా ఆలోచిస్తుండగానే సుమి కాళ్ళు భవానీ ఇంటివైపు పరుగులు తీశాయి గుమ్మం వరకు వెళ్ళిన సుమి భయం భయంగా లోపలికి తొంగి చూసింది అంతే ఆశ్చర్యపోయింది భవాని ఆమె భర్త ఒళ్ళు తలపెట్టి పడుకుంది ఆమె భర్త మజ్జిగ కలిపిన అన్నం ముద్దల ముద్దలుగా భవానీకి తినిపిస్తున్నాడు ప్రేమామృతాన్ని కలిపి తినిపిస్తున్న అన్నం ముద్దలని పసిపిల్లలా తింటోంది భవానీ ఆ దృశ్యం ఎంతో బాగుంది ఆ ఒక్క దృశ్యమే చాటుతోంది వాళ్ల అన్యోన్యతని అది చూడగానే సుమీకి తన జీవితంలో ఎదురైన సంఘటన ఒక్కొక్కటి కళ్ళ ముందు కదలాడాయి అప్పటికి సుమీకి జ్వరం వచ్చి వారం రోజులవుతోంది నీరసంగా ఉంటోంది తప్పనిసరి పరిస్థితుల్లో లేచి భర్తకు తనే వంట చేసి పెడుతోంది ఒక్కరోజు కూడా ఏంటలా ఉన్నావు జ్వరం కాని వచ్చిందా అని అడగలేదు ఓపిక నశించి ఓ రోజు తనే చెప్పింది జేబులో నుండి ఓ వంద రూపాయల నోటు తీసి సుమికి ఇచ్చి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు మరో మూడు రోజులైనా సుమి హాస్పిటల్కు వెళ్ళలేదు చూపించుకోలేదు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్నా ఏ రోజు కూడా ఆమె భర్త హాస్పిటల్కి వెళ్ళావా చూపించుకున్నావా ఎలా ఉంది అని అడిగిన గుర్తులు లేవు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించుతుండటంతో పక్కింటి వాళ్ల సహకారం తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది తనకు భర్త అనేవాడు ఉండి కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి పక్కింటి వాళ్ల సహకారం తీసుకోవాల్సి వచ్చింది కానీ భవానీ భర్త అలా కాదు అన్ని రకాల సహాయం అందిస్తున్నాడు కార్లు బంగ్లాలు ఉన్నా తమ కాపురం భవానీ ప్రేమాభిమానాల ముందు ఎంత దిగదుడుపో ఇప్పుడు అర్థమవుతోంది భవానీ చెప్పిన మాటల్లోని నిజం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది పెళ్లి కొడుకు గుణగణాలలో అందం డబ్బు హోదా ఏవి కూడా పెళ్లి కొడుకు అసలు రూపాన్ని తెలియజెప్పవని భవాని నిరూపించింది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి సహృదయంతో ఉన్నప్పుడే ఆ దాంపత్యం పది కాలాల పాటు వర్ధిల్లుతుందని భవానీ నిరూపించింది భర్తకు డబ్బు ఉందా లేదా అనేది కాదు మంచివాడా కాదా తనని ప్రేమగా చూసుకుంటాడా లేదా అనేదే చూడాలి మేడిపడ్డులా ఉన్న భర్తల్ని చూసి సుమీనే కాదు లక్ష్మి వాసంతీలు సంబరపడిపోయారు కానీ లోపల పురుగులున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నారు ఈసారి సుమి కళ్ళల్లోంచి రెండు ఆనంద భాష్పాలు రాలి పాదాల మీద పడ్డాయి మనస్సులోనే అనుకుంది భవానీ యు సెలెక్టెడ్ ఏ గ్రేట్ పర్సన్ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు